సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ దళిత బంధు ఇవ్వాలని సిపిఎం కొమరవెల్లి మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్యరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం కార్యాలయం నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలంలో ఈరోజు దళిత బంధు కోసం ఎంపీడీ ఆఫీస్ ముందు సిపిఎం పార్టీ కుమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దళితులందరికీ దళిత బంధు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఆ ఎన్నికలపై సంవత్సరం దాటుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఏదో నామమాత్రంగా ఊరికి ఒకటిద్దరు చొప్పున ఈ దళిత బంధు ఎంపిక ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేది కూడా పారదర్శకంగా కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కక్కుర్తోటి ఇది దళిత బంధు ఇస్తారు అనేది మేము సిపిఎం పార్టీగా అంటా ఉన్నాం, విమర్శిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే, దళిత బంధు అనేది గ్రామాల్లో సర్వే చేసి పేద ప్రజలైతే పేద దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రారంభించి దశల వారీగా అందరికీ ఇవ్వాలనేది సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తాం. అలా కాకుండా టీఆర్ఎస్కు ఓటేసిన వాళ్ళకి, లేకుంటే టీఆర్ఎస్కు పార్టీ వాళ్ళకే ఉంది. ప్రధానంగా ఏంటి అంటే, కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తానని హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రకటించాడు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. ఇస్తలేడా అంటే ఇస్తుండే, ఏదో ఊరికో ఒకటో రెండో వాళ్ళు ఇష్టమైన నాయకులకు ఇస్తా ఉన్నాడు. కానీ అది పారదర్శకంగా వాస్తవానికి ఎవరికి ఇవ్వాలి, అందులో దళితులలో పేదలు ఎవరున్నారో వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకుని పైకి రావాలి. అలా కాకుండా టీఆర్ఎస్ పార్టీ అనుకూలమైన నాయకులకు ధనవంతులకే పరిస్థితులు ఇట్టే ఇస్తున్నాం అంటే అది మా ఇష్టమైన అంటే రంగం మాట్లాడుతుంది. అది కానీ సొంత డబ్బులు కాదు, టీఆర్ఎస్ పార్టీ డబ్బులు కాదు, ఈ ప్రజల సొమ్ముతో ఇస్తున్న దళిత బంధు కాబట్టి మనం సిపిఎం పార్టీ 11 గ్రామ పంచాయతీలో గత 2 రోజుల నుంచి దళిత బంధు సమస్యపై ప్రతి గ్రామానికి తీయడం జరిగింది. ఈ దళిత బంధు కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన దళిత సోదరులందరికీ కూడా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. మొన్న జరిగినటువంటి దళిత బంధు సర్వసభ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారు ఏమంటే, టీఆర్ఎస్ వాళ్ళకే దళిత బంధు వస్తుంది లేకపోతే రా అని చెప్పినారు. దళిత బంధు అనేది ఒక దళితులకు సంబంధించిన సంబంధించింది కాబట్టి ఈ దళిత బంధు ప్రజలకు ఇచ్చే పైసలు టీఆర్ఎస్ పార్టీ పైసలు, టీఆర్ఎస్ పార్టీ పన్ను కాదు. ఏదో ఉన్నా కానీ మేము ప్రజల ద్వారా మేము కట్టిన ట్యాక్సీలు, పన్నులు, వివిధ రకాల వస్తువు రూపంలో కట్టిన పన్నులు అనేది తిరిగి మాకు దళిత బంధు రూపంలో ఇస్తున్నాం అనిపిస్తుంది. కానీ పార్టీ పైసలు మీ సొంత వ్యక్తిగత పైసలు ఇస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. రానున్న రోజులలో ప్రతి గ్రామానికి అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇస్తే తప్ప, లేకుంటే రానున్న రోజుల్లో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా జనగాం కాన్ఫరెన్స్ మరియు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మరి ముఖ్యంగా ఏంటంటే, గ్రామాల్లో ఎవరికో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు పార్టీ లీడర్లకు పార్టీ కార్యకర్తలకు వాళ్ళ ఇష్టానుసారంగా ఇవ్వడం కాదు, ఇది ప్రజల సొంపు. దళిత బంధు అనేది ప్రతి వ్యక్తికి కుమరవెల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఏకం చేసి దళిత బంధును పంపిణీ చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ కుమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఏదైతే దళిత బంధు ఉందో, ఈ దళిత బంధు పథకాన్ని దళితులకు కాకుండా ఇది దళిత బంధు కాకుండా టీఆర్ఎస్ పంతగా దీన్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు లీడర్లకు మాత్రమే దళిత బంధును ఇస్తూ ఉన్నారు. మేము అడిగేది ఒకటే, పార్టీలకు అతీతంగా పేదలైతే ఎవరైతే ఉన్నారో పేద దళితులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ముందు తప్పాలో దళిత బంధు ఇవ్వాలి, దశల వారీగా ఇచ్చేటువంటి దళిత బంధును కూడా నిరుపేదలకి అరువులకు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. అదేవిధంగా గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలలో కూడా ప్రజలకు మభ్యపెట్టుకుంటూ ప్రజల్ని మోసం